రాత్రంతా నీకోసం కష్టపడితే వచ్చాయి. గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ పెందరాడే వచ్చేసో? ఇవాళ మేడం బర్త్డే కదా, అందుకే కారులో షాపింగ్కి వెళ్తామని తమరు వేసాను. పుట్టినరోజు విషయం నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు, ఏదో మాటల్లో డాక్టర్ గారే అన్నారు. మార్నింగ్ నేను లేవగానే హ్యాపీ బర్త్డే చెప్పారు. నన్ను తన భార్యను అనుకుంటున్నారు బాబాయ్. అనుకోవడం ఏంటి, నువ్వు భార్యవే కదా, నీకు మెడలో తాళి కట్టేశాడు కదా. నేనెవరో తెలియక తాడు కట్టారు, అది తాళైపోతుందా? తెలిసి కట్టినా తెలియకుండా కట్టినా తాళి తాళే ఆలి ఆలే. ఏంటి అలా చూస్తున్నా? ఇదే మాట నాకు అనిపించింది. అనిపించిందే, అనిపించడం ఏంటి పిచ్చి పిల్ల, ఒక మాట అడుగుతా చెప్పు. అది ఏదో పనికి మాలిన తాడు అనుకుంటే అది గొప్పగా గుండెల మీద వేసుకొని తిరుగుతూ పీక్ భారీ అవుతుంది. బాబాయ్, నీకెందుకు ముందే ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా. ఆ దేవుడు ఉన్నాడే, పొరపాటు నీకు చాలా పెద్ద అన్యాయం చేశాడు, ఆ తప్పుని దిద్దుకోవడానికే నేను తీసుకొచ్చి ఇంట్లో ఇలా కూర్చోబెట్టి తన గుళ్ళు తన కంటి ముందు నీ మెళ్ళు తాడు కూడా కట్టించి నువ్వేం ఫీల్ అవ్వదు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి. నీకు ఒక విషయం చెప్పనా, ఈవేళ పొద్దున్నే నేను ఆసుపత్రికి వెళ్ళి ఆ దమయంతిని చూశాను, అసలు ఏమీ మార్పు లేదు, అలా కొయ్యి బొమ్మలో పడింది అంటే. మార్చురీలో ఉంచవలసిన బాడీని వార్పులో బెడ్ మీద చేస్తే లేదు కూతురు వద్దని పేడ వచ్చింది. అంచేత నువ్వు విషయం మర్చిపోయి పూర్తిగా దమయంతి వైపు పూర్తిగా దమయంతి పాత్రలో జీవించి. అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు బాబాయ్. ఇదిగో నువ్వేం తప్పు చేస్తున్నావు చెప్పనా? ఆ దమయంతి వాళ్ళమ్మ చేసిన తప్పు చేస్తున్నా. ఆ తల్లి అంతే మొగుడితో ఎప్పుడు ఎడమో పెడమో దూరంగా దూరంగా తోసింది, దాంతో అతను మీ అమ్మకి దగ్గరికి పోయాడు. ఆ తర్వాత జరిగింది తెలుసు కదా, ఇప్పుడు నువ్వు కూడా డాక్టర్ గారిని దూరంగా దూరంగా పెట్టావనుకో, అసలే ఆసుపత్రి నైట్ డ్యూటీలు అక్కడ నర్సులు అందరూ తిప్పులాడులు, మంచి పర్సనాలిటీలు అందంగా ఉంటారు. ఆయన అలాంటి వారు కాదు బాబాయ్. ఆయన అలాంటి కాదు, నేను ఒప్పుకుంటాను మనిషి వెన్నమొదలేటాడు, కానీ అక్కడ నర్సులు ఉన్నారే నిప్పులు,
ఆ నిప్పలాగా దగ్గరికి వెళ్ళి నన్ను వెన్న దగ్గరికి వెన్నది కరిగిపోతుంది. అలా మాట్లాడు బాబాయ్. ఇలాంటివి ఎన్నో చూసి చూసి ఇదిగో చూడు ఇదంతా ఖాళీ అయిపోయింది. నువ్వు పూర్తిగా దమయించి వైపు, లేకపోతే మొదటికే మోసం వస్తుంది, డాక్టర్ గారు ఇంకొకరి వల్ల పడిపోతుంది ప్రమాదం. ఇది మోసం అనిపిస్తుందేమో. మోసం? నేను ఒక మాట అడుగుదని చెప్పు. ఇప్పుడు నీ మెడలో ఉన్న ఆ తాడు ముక్కును తెంపారేసి ఇంకొకరిని ఎవరన్నా రేపు పెళ్లి చేసుకోగలవా చెప్పు. నా వల్ల కాదు, నీకు ఈ జన్మకింతే కదా. మరి నువ్వు నీ మెడలో ఉన్న తాడిగించిన వాల్యూ నీ మొగుడికి ఇవ్వేటి తప్పు కదా. ఆయన ముద్దు మొత్తులను తీస్తాను కదా. నువ్వెంతో మంచిదానివి కాబట్టి ఇంతకాలం ఆగి ఇదే నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఎప్పుడూ ప్రొసీడ్ అయిపోద్ది. అందుకే నా మాట విను, హ్యాపీగా ప్రొసీడ్ అయిపో. ఆ దమయంతి పాత్రలో జీవించి మరి నేను బయట కారులో ఉంటాను, సరేనా? డాక్టర్ గారికి చెప్పు. హలో మరదలా, హౌ ఆర్ యు? ఫైన్, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్లేస్ ఎక్కడో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేమైనా హాలిడే ట్రిప్కి వచ్చాను అనుకుంటున్నావా? ప్లేస్ బాగుంది, పీస్ఫుల్గా ఉంది అంటున్నావు? యా, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఏయ్, కొంపతీసి నీకు నిజంగా పిచ్చెక్కిందా? పిచ్చి నా కాదు, మీకెక్కింది. అందుకే కిడ్నాప్ లాంటి నేరాలకు కూడా సిద్ధపడుతున్నావు. ఇంతటి నేరానికి నేను ఎందుకు దిగానో తెలుసా? చెప్పు. నీ మీద ప్రేమతో, నిన్ను సొంతం చేసుకోవాలనే ఆశతో, కావాలంటే నేను బలవంతంగా అనుభవించగలను, కానీ నువ్వు నాకు భార్యగా కావాలి, అదే నా కోరిక. ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకొని నీకు ఇదే పోయే కాలం, సిగ్గులేదు? సిగ్గ నాక చచ్చ. మగాడికి ఇద్దరు భార్యలుండాలి, శ్రీదేవి భూదేవిలా. మీరిద్దరూ నా భార్యలై నన్ను సేవించాలని నా ఆశ. యు ఆర్ సిక్, నీ బుర్ర చెడిపోయింది. నీ కోరిక ఎన్నటికీ నెరవేరదు. నువ్వు ఒప్పుకుంటే నెరవేరుతుంది. పిచ్చిదానికి మరొక ముగుడిని తేలేక మీ అమ్మ నాన్న ఎస్ అంటారు. ఆస్తి బయటకు పోదు కదా అని మీ అక్క తాలూపుతుంది. నీకెందుకు? నేను అందరినీ ఒప్పిస్తాను కదా, నువ్వు అను చాలు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అంగీకరించను. నీ కంఠంలో ప్రాణం ఉండేది ఇంకా కొన్ని గంటలే. ఎస్, కిందట వారం వచ్చినప్పుడే నేను చెప్పాను నో నెక్స్ట్ టైం అని. ఎంతో కాలం నిన్ను ఇలా ఉంచడం మాకు సేఫ్ కాదు. ఇవాళే నిన్ను హైవేకి తీసుకెళ్ళి ఏ లారీ కింద తోసేస్తాను. లారీ నీ మీద నుంచి పోతుంది, పిచ్చిది లారీ కింద పడిందని కేసు క్లోజ్ చేస్తాను. దాంతో మొత్తం ఆస్తికి నేను నిమ్మే వారసులు అవుతాం. నాకు విముక్తి కలిగిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హలో, బయలుదేరదామా? ఏయ్, మనం వెళ్ళేది ఫస్ట్ షో సినిమా కాదే. చావటానికని నాకు తెలుసు, ఎటు చావు తప్పనప్పుడు ఏడవటం దీనికి వేస్ట్. పద. రెండు రోజుల నుంచి ఇవిడ ధోరణి ఇలాగే ఉంది బాస్. ఓకే, దీన్ని తీసుకెళ్లి సుమ్ములో పడే పదవే జాన్సీ రాణి.
పూజ పారిపోతుంది. ఇవాళ వంట చాలా బాగుంది. నేను బాధపడతానని మెచ్చుకుంటున్నారా? ఇవాళ వంట మంచి రాలేదు, అందుకే నేనే చేశాను. అవునా? చాలా బాగుంది. ఏదో పాత సినిమాలో చూశాను, భార్యకు తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో కొలిచే మీటరే వంటట. ఒక్క వంటతో భార్యకు తన భర్త మీద ఉన్న ప్రేమను కొలవచ్చు. దాన్ని బట్టి నా ప్రేమను కొలుస్తున్నారా? లేదు, ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అసలు నువ్వు నాదామువేనా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? నేనేమైనా ఓవర్గా బిహేవ్ చేశానా? లేదు, ఒక భర్తకు ప్రేమను ఎలా పంచాలో తెలిసిన భార్యలా ప్రవర్తిస్తున్నావు. తాంబూలం అలా చేతికివ్వకూడదు, చిలకలు చుట్టి నోటికివ్వాలి. ఏ, మీరివ్వకూడదా? ఈ ఆకులు ఒక్కలు సున్నం, అతి సున్నితమైన మీ ఆడవాళ్ళు నమలగలరా? వాటిని మగవాళ్లే నమిలి మహారాళ్ళకు అందివ్వాలి. అదేంటో కనుక్కుందామా? నా ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి నా గురించి పూర్తిగా చెప్పేశావా?